మీ లోకేష్ ని చూస్తే జగన్ కి భయం. నన్ను పాదయాత్ర చేయకుండా ఆనాడు జియో వన్ తీసుకొచ్చాడు. అన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టారు. ఇట్లా మైక్ పట్టుకుని మాడితే మైక్ లాక్కుని వెళ్ళిపోయారు. ఊర్లోకి వచ్చి అందరు కంపడాలని స్టూల్ ఎక్కితే ఆ స్టూల్ కూడా లాక్కుని పోయారు తల్లి. చివరికి ఇట్లా కాదు, బండి ఎక్కితే ఆ బండి కూడా లాక్కుని వెళ్ళిపోయారు తల్లి. చూడండి ఎంత ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఏకంగా ఈ ఎర్ర బుక్ పైన కూడా కేసులు పెడుతుంది ఈ ప్రభుత్వం. మై డియర్ జగన్, నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, నీది రాజారెడ్డి రాజ్యాంగం. నేను ప్రజల్లో ఉంటే నువ్వు పరదాల్లో ఉంటావు. నేను 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తే నువ్వు కనీసం ఒక గుంట కూడా పూడ్చలేని దద్దమ్మ. నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏ చేస్తే నువ్వు 10th క్లాస్ పేపర్ లీక్ లో పట్టుబడిన వ్యక్తి. నేను టీసీఎల్ హెచ్సిఎల్ జోహో లాంటి అనేక పరిశ్రమలు తీసుకొస్తే నువ్వు తీసుకొచ్చింది బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ లాంటి పరిశ్రమలు. తల్లి, జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి, కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. బొలుగు బటన్ ఇక్కడ, బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి, ఈ రంగు ఎర్ర. బొలుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. నేను ఒప్పుకుంటా 10 రూపాయలు పడుతుంది, కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉషన్ పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను పెంచి చెత్త పన్ను పెంచి క్వార్టర్ బాటిల్ ధరలు పెంచి ఇప్పుడు కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా, అది కూడా చెప్పాలి తల్లి. అన్న క్యాంటీన్ కట్, పండగలు ఇచ్చే కానుక కట్, పెళ్లికి ఇచ్చే కానుకల కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఈ మధ్యన వాలంటీర్ వాసు ఇంటికి వస్తున్నాడు తల్లి, వచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఒక సామెత ఉంది తల్లి, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి ఇంటికి వచ్చే లోపల నిజం గడప దాటదని. ఈరోజు వాలంటీర్ వాసు అదే పనిచేస్తున్నారు. వీళ్ళొచ్చి తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తే ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామని అబద్ధం చెప్తున్నారు. వాళ్ళందరికీ మీరు ఒకటే చెప్పాలి తల్లి, భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చాం, మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించాం, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ కూడా ఆనాడు అందజేశాం. అన్నగారిని ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. అంతెందుకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. మొన్న ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఏకంగా పెళ్లి కానుకలు, పండుగ కానుకలు, చంద్రన్న బీమా, పసుపు కుంకం, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం. మీకు అండగా నిలబడడానికి బాబు సూపర్ 6 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది పవన్ అన్న చంద్రబాబు గారు కూర్చుని ఒక అద్భుతమైన 6 హామీలు అంటే మేనిఫెస్టో రూపొందించారు. మొదటి హామీ, నిరుద్యోగ యువతి యువకులకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 2వ హామీ, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. 3వ హామీ, ప్రతి రైతుకి అండగా నిలబడడానికి 20,000 రూపాయలు ప్రతి ఏడా ఆర్థిక సహాయం కూడా మనం చేయబోతున్నాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎత్తి చూపించాలా, చేతిలో చూపించండి, 3 గ్యాస్ సిలిండర్లు అందజేసే బాధ్యత, ఉచితంగా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా 5వ హామీ, 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి
ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ఆరోహమి ఏంటది, ఏంటది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్. 3 రాజధానుల పేరుతో మన జీవితాలతో 3 ముక్కలు ఆటలాడుతున్నారు. ఒక పరిశ్రమ తీసుకురాలా, ఒక ఉద్యోగం కూడా ఇక్కడ కల్పించలా. ఆనాడు పెద్దవాళ్ళు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి విశాఖ ఉక్కుని సాధిస్తే, ఇప్పుడు ఏకంగా ఆ విశాఖ ఉక్కు ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తుంది ప్రభుత్వం. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలు నేను హామీ ఇస్తున్నా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత వ్యక్తిగతంగా నాది అని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా విశాఖపట్నం జిల్లా కూడా జగన్ అనేక హామీలు ఇచ్చాడు. పాదయాత్రలో దాదాపు 50 హామీలు ఇచ్చారు. దాంట్లో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. మొదటిది విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తానని చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చేయలేదు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరుస్తా అన్నాడు. గోవిందా గోవిందా. 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తా అన్నాడు. 1 ఎకరానికి కూడా సాగునీరు అందించలా. ఇంకా విశాఖపట్నం జిల్లాకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాను, ఐటీ కంపెనీలు తీసుకొస్తాను. పక్కనున్న కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఆ పరిశ్రమలు కూడా పాడిపోయే పరిస్థితి. నిన్న కోడిగుడ్డు మంత్రికి కోడిగుడ్డు పంపించిన, ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు కోడిగుడ్డు అవార్డు ఇచ్చిన ఆ మంత్రికి. ఇంకా మాడుగుల నియోజకవర్గంకి వచ్చే కదా, మాడుగుల హల్వా అంటేనే నాకు బాగా ఇష్టం. ఆనాడు బాబు గారు 1000 కోట్ల రూపాయలు కేటాయించి 2014 నుంచి 2019 వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మనం చేసుకున్నాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి ఉన్నప్పుడు 202 కిలోమీటర్ల సీసీ రోడ్ మన గ్రామాల్లో ఆనాడు మన ప్రభుత్వం వేసింది. అంతేకాదు బీటీ రోడ్లు కానివ్వండి, సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, తాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు ఆనాడు పెద్ద ఎత్తున మన ప్రభుత్వం అభివృద్ధి చేసింది. అంతేకాదు ఇక్కడికి చిన్న పరిశ్రమలు కూడా ఆనాడు మనం తీసుకొస్తాం జరిగింది. రైతుల్ని కూడా ఆనాడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. అయినా కూడా 2019లో పాలు ఇచ్చి ఆవు వద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఈరోజు తన్నే దున్నపోతూ జోలికి ఎవరు వెళ్ళరు, ఎందుకంటే ఎందుకు లేదు తంతుందని. కానీ పాలు ఇచ్చి ఆవు దగ్గరికి వెళ్ళి ఇంకో 2 లీటర్లు ఎక్కువ పాలు ఇవ్వచ్చు కదా అని అడుగుతాం. అవునా కదా, తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం తల్లి, పాలిచ్చావు తెలుగుదేశం ప్రభుత్వం తల్లి. ఇక్కడ మొన్న మీరు ముత్యాల నాయుడు గారిని శాసనసభ్యుడిగా గెలిపించాడు. ఆయన ఒక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అంట, ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అంట. ఇక్కడ అడుగుతున్నా, ప్రజలందరూ ఆలోచించాలా, అసలు ఒక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నియోజకవర్గం అంటే ఎలా జరగాలి, పనులు ఎలా జరగాలి? ప్రతి గ్రామానికి రోడ్లు ఉండాలా? ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి రావాలా? ఏం తల్లి, గత 5 సంవత్సరాలు ఒక్క రోడ్ వేశారు సరిగ్గా, వీళ్ళు ఒక గుంటనా సరిగా పూడ్చినారైనా? ఇంకా ఉప ముఖ్యమంత్రి, పైగా ఉప ముఖ్యమంత్రి అంటే అందరు పలుకుతారు, ప్రతి మంత్రి పలుకుతాడు. కానీ ఈయన ఫోన్లు దానికోసం చేయడు తల్లి, ఈయన ఫోన్ అవినీతి కోసం చేస్తాడు తల్లి. మన నియోజకవర్గం చూసిన తర్వాత ఒకటే అర్థమైంది, వస్తున్నా స్వామి, అభివృద్ధి నిల్, అవినీతి ఫుల్. ఈరోజు పెద్ద ఎత్తున గ్రనైట్ ఇసుకని దోచేస్తున్నారు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఏకంగా ప్రతి ఇంటికి ఉచితంగా తాగునీరు కుళాయి ఇమ్మంటే ఈయన వాటాల కోసం ఆ ప్రాజెక్ట్ పక్కదారి మళ్లించారు. ఇక్కడ ఏకంగా ఆయనకు శాఖకు సంబంధించిన ఏ అధికారిని ట్రాన్స్ఫర్ చేయాలని అన్నా ఆయనకి డబ్బులు ఇస్తేనే ఆయన కీ పెడతాడు, బటన్ నొక్కే పరిస్థితి. ఇక్కడ ఏకంగా ప్రతి నెల తల్లి, మీరు నమ్మరు, ప్రతి నెల ఇక్కడున్న మైన్ ఓనర్ల దగ్గర నుంచి, క్వారీ ఓనర్ల దగ్గర నుంచి
దాదాపు ఒక్క కోటి రూపాయలు ఈరోజు ఈ మంత్రి తీసుకుంటున్నాడు. అంతేకాదు, ఏ కాంట్రాక్ట్ పనులు జరగాలన్నా, రోడ్ వేయాలన్నా, చిన్న ప్రాజెక్ట్ జరగాలన్నా సొంత కంపెనీకి ఇచ్చుకున్నాడు ఇక్కడున్న శాసనసభ్యుడు. ప్రజలందరూ ఆలోచించాల, నాడు నేడు ఎప్పుడు మీరు గెలిపించినా గెలిపించకపోయినా మీకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు 2014లో మేము ఇక్కడ ఓడిపోయినా, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడినా ఈనాడు నియోజకవర్గాన్ని చిన్న చూపు మేము చూడలేదు. ఆనాడు పక్కనే ఉన్న అయ్యన్న పాత్రుడు గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న, దాని తర్వాత నేను మంత్రిగా అయిన తర్వాత కూడా నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశాం. అందుకే తల్లి 2024లో తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని మీరు గెలిపించండి, అభివృద్ధి ఏంటో చేసి చూపించే బాధ్యత నేను తీసుకుంటాను.